Rashtrapati Ram Nath Kovind Dakshinaadi Vididi Paryatana Khararayindi. Ee nela 29న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి వచ్చే నెల 3వ తేదీ వరకు శీతాకాల విడిది చేయనున్నారు. ఈ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే జూలైతో ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి దక్షిణాది విడిది కానుంది. ప్రతి ఏడాది శీతాకాలంలో భారత రాష్ట్రపతి దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయితీ. డిసెంబర్ 3 లేదా 4 వారంలో ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల్లో పర్యటించడం, కార్యక్రమాల్లో పాల్గొనడం కొనసాగుతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలోని రాష్ట్రపతి నిలయంలో దక్షిణాది విడిది సందర్భంగా బస చేస్తుంటారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈ మారు విడిదికి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. ఈ నెల 29న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి వచ్చే నెల 3వ తేదీ వరకు ఇక్కడే విడిది చేయనున్నారు. కొత్త ఏడాది వేడుకలను కూడా దక్షిణాదిలోనే జరుపుకోనున్నారు. దేశ ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం పలికేందుకు సాధారణ పరిపాలనా శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు ఒక దఫా సమావేశమయ్యారు. సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మిలిటరీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైన మేరకు రహదారులకు మరమ్మతులు చేయాలని, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓను ఆదేశించారు. గంటల విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రోటోకాల్కు అనుగుణంగా రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడించేందుకు హైదరాబాద్కు ప్రపంచ గుర్తింపు కోసం రాష్ట్రపతి పర్యటన ఓ అవకాశమని సీఎస్ అన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 2022లో ముగియనుంది. దీంతో అధికారికంగా ఇదే ఆయనకు చివరి దక్షిణాది విడిది కానుంది. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. వివిధ ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశముంది. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రామ్నాథ్ కోవింద్ ఎట్ హోమ్ను కూడా నిర్వహించనున్నారు.